అంగన్వాడీ అప్పటి నుండి పిల్లలకి ఫస్ట్ న్యూట్రిషన్ పుట్టని ఉప్మా పెట్టా ఉన్నారు తర్వాత రేషన్ ఇచ్చారు తర్వాత ఫీడింగ్ ఇస్తున్నారు ఒకవేళ ఇప్పుడు కరోనా అని మీకు ఇంటికి ఇస్తున్నారు రేషన్ లేదు కరోనా తగ్గిపోయింది స్కూల్లోనే ఇవ్వాలి పోయింది అంటే కంపల్సరీగా గర్భవతులు బాధితులు మాకు మాత్రం సహకరించండి స్కూల్ కు వచ్చి అన్నం తిని పాలు తాగి గుడ్డు తినేసుకోండి అమ్మా మీరు అప్పుడు రేషన్ ఇచ్చారు ఇట్లా చెప్పకండి మీ పిల్లలందరూ మా అంగన్వాడికి పంపించండి అంగన్వాడీలు ఏంటంటే మేము ఇంత ముందు రాలేదమ్మా ఇంగ్లీష్ మీడియం చేసాము నర్సరీ ఎల్కేజీ యూకేజీ చేసాము పిల్లలకి బాగా చెప్పిస్తున్నాము ఒకసారి మేడం వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం మా స్కూల్లో మా పిల్లలకి ఈరోజు ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము మేము ఏం పోగలేదు కోసిన పక్కవాడు ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము కట్టిన ఈరోజు మా స్కూల్లో అంగన్వాడీ వెజిటేబుల్ రైస్ చేశారు దాని పెరుగు పచ్చడి చేస్తున్నారు మహిళా దినోత్సవం అంటే మార్చి 8వ తేదీ దీన్ని లాంచ్ చేశారు లాంచ్ చేసి మార్చి 16 నుంచి మార్చి 31 వరకు ఈ పోషన్ పక్వాడా అనే కార్యక్రమాన్ని అంగన్వాడీ లెవెల్ లో ప్రతి సెంటర్ లో చేయమని చెప్పారు ఇదేందంటే ఆ పోషన్ పక్వాడా అంటే మీకు హెల్త్ పరంగా అంటే ఆరోగ్య పరంగా ఏమైతే అందుకున్నాయి ఎలా చేస్తున్నారు న్యూట్రిషన్ అన్నమాట అంటే అంగన్వాడీ తరఫున మీకు పాలు గుడ్లు బాల సంజీవిని ఇవన్నీ వస్తున్నాయి కదా అవి మీరు ఎలా యూజ్ చేస్తున్నారు ఆ దాన్ని అంటే పోషకాహారం ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనే దాని గురించే ఈ పోషన్ పక్వాడా ఈ వేడుకలు వచ్చేసి 16వ తేదీ నుంచి మొదలైంది 31 వరకు అంగన్వాడీ లెవెల్ లో అంతా చేస్తారు ఏం లేదు మీకు అందుతున్నటువంటి మీ పిల్లలకి బాలింతలకి గర్భవతులకి అలాగే 7 నెలల వరకు పిల్లల వరకు 36 నెలల వరకు ఉండేటటువంటి పిల్లలకి అందించేటటువంటి పౌష్టిక ఆహారం గురించి అదే విధంగా ఇంకా న్యూట్రిషన్ అంటే ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా దాని గురించి మీకు అవగాహన కల్పించడమే ఈ పోషన్ పక్వాడా అనేటటువంటి కార్యక్రమం అందరికీ తెలుసు కదా మీరు ఇక్కడ ఇచ్చేటటువంటి పాలు గుడ్లు బాల సంజీవని బాలామృతం అందరి ఉపయోగపరుచుకుంటున్నారు కదా అలాగే గర్భవతులకి
బాల సంజీవిని ఇస్తున్నారు వాళ్ళు తింటే దాని వల్ల రక్తహీనత తగ్గుతుంది రక్తహీనత తగ్గుతుంది దాని వల్ల బాల సంజీవిని వల్ల అలాగే బాలామృతము పిల్లలకి పాలల్లోనో వేడి నీళ్ళల్లో కలిపి ఇస్తున్నారు దాని వల్ల వాళ్ళకి మంచిగా పౌష్టిక ఆహారం అనేది దొరుకుతుంది అంగన్వాడీ నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా ఉపయోగకరంగా అంటే న్యూట్రిషన్ లెవెల్ ఆరోగ్యపరంగా పౌష్టిక ఆహారం అనేది మీకు లభిస్తుంది అవునా కాదా అవన్నీ మీకు కూడా తెలుసు కదా మేడం చెప్తూ ఉంటారు ఇచ్చినప్పుడు అలా ఇలా వాడండి తీసుకోండి మీరు మాత్రమే తినండి పిల్లల్ని పెట్టండి ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఉపయోగించకూడదు అని మేడం చెప్తూనే ఉంటారు నేను చాలా సార్లు విన్నాను అదే విధంగా పిల్లల్ని పంపిస్తున్నారు వాళ్ళకు కూడా మంచి పోషకాహారము అంగన్వాడీ ద్వారా ఇప్పిస్తున్నాము ఇవన్నీ కూడా దీంట్లో భాగమే పోషణ పక్వాడాలే కార్యక్రమం ద్వారా మీకు అవగాహన కల్పించడమే ఇది యాక్చువల్ గా ఏంటంటే పోషణ అభియాన్ అనేది 1986 నుంచి ఇది అమల్లో ఉంది అంటే మొత్తం ఇండియా వైడ్ గా అన్నమాట ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మొత్తం భారతదేశం నుంచి 1986 నుంచి ఇది కొనసాగుతుంది దాన్ని మొన్న మార్చి 8న పోషణ పక్వాడగా పేరు మార్చి అంటే ప్రతి ఒక్కరికి పోషకాహారం అనేది దొరకాలి పోషక విలువలు అనేవి పిల్లలకి గర్భవతులకి అలాగే ఆ పాలిచ్చే తల్లులకు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం ఉందా కొన్నాయి